నమస్తే. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు కారణం ఏమిటి? మోదీ అనుకూలులు సైతం రెండుగా చీలి ఈ నిర్ణయంపై పెదవి విరుస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. అలా చేయకుండా ఉండాల్సింది అని ఎక్కడో మూలన కొద్దిమంది రైతుల నిరసన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆపాదించలేం కదా అన్నది వారి భావన కావచ్చు. మరికొందరు మోదీ ఏం చేసినా కూడా దేశం కోసమే అనే హార్డ్ కోర్ నమ్మకాన్ని కొనసాగించి చూపిస్తున్నారు. ఇక మోదీకి సంబంధించి విమర్శించే వాళ్ళంతా కూడా రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్ల మీద వంచారు, ఇది రాహుల్ గాంధీ విజయం, ఇది మోదీ వేసిన వెనకడుగు, కాంగ్రెస్కు ముందడుగు అంటున్నారు. ఇలా చూస్తూ పోతే దీనికి సంబంధించి ఇప్పటి వరకు సరైన విశ్లేషణ చేయలేకపోయారు అనేది ప్రముఖ విశ్లేషకులు పార్థసారథి గారి అభిప్రాయం. ఆయన తాజాగా అందించిన ఒక కథనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఆనంద విషాదాలతో పనిలేదు, ముందు దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం, రాజకీయాలు తరువాత, ఇది మోదీ ముఖ్య ఉద్దేశం, ఇది రాజకీయపరమైన చర్య కానే కాదు అంటున్నారు. ఐ బ్రాట్ దిస్ లా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్, నౌ ఇట్ ఈస్ బీయింగ్ విత్డ్రాన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యని బట్టి మనం ఎలాంటి వివక్షకి తావివ్వకుండా కారణాలను విశ్లేషిస్తే గనక దేశ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థమవుతుంది. అసలు ఓవరాల్గా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలున్నాయి, వాటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉపసంహరణ వెనుక కారణాన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ వన్, ధర్నాలు, రోడ్లు మూసేసి హత్యలు చేయటం, సెల్ టవర్లు తగులబెట్టడం లాంటి వాటి వల్ల భయపడి వెనక్కి తగ్గలేదు కేంద్రం. చేసిన వాళ్ళు ఎవరో, చేయించిన వాళ్ళు ఎవరో కేంద్ర ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంది. నెంబర్ 2, 2021 జనవరి 26 రెడ్ ఫోర్ట్ ఘటన. రిపబ్లిక్ డే రోజున రక్షణ వలయాన్ని ఛేదించుకొని విదేశీ ప్రతినిధుల ముందు అల్లర్లు చేయడానికి సిద్ధపడ్డ వైనం చాలా ప్రమాదకరమైనది. నెంబర్ 3, రోడ్లు బ్లాక్ చేయడం మీద సుప్రీంకోర్టు కన్నెర్ర చేసిన తర్వాత నకిలీ ఉద్యమం తగ్గింది. గత జనవరి నెలలో ఉన్నంత ఉధృతి ఇప్పుడు లేదు. ఈ నకిలీ ఉద్యమానికి నిధులు లండన్, కెనడాల నుంచి వస్తున్నాయి. ఆ సంగతి మనకు తెలిసిందే, వాటిని కట్టడి చేసింది ఎన్ఐఏ. నెంబర్ 4, అమరీందర్ సింగ్ కాంగ్రెస్కు రాజీనామా చేసి అమిత్ షాని కలిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం 11 అక్టోబర్ 2021 ఆర్డినెన్స్ ద్వారా దేశ సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల వరకు బీఎస్ఎఫ్కి అధికారం ఇవ్వడం వెనుక ఉన్న కారణమేంటి? నెంబర్ 5, నవజోత్ సింగ్ సిద్ధు పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపాడు అన్న విషయం అజిత్ దోవల్తో పాటుగా అమిత్ షాని కలిసినప్పుడు ఇచ్చిన వివరాల ఆధారంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చి బీఎస్ఎఫ్కి అధికారం కట్టబెట్టింది. దీనిపై ఒక్క పంజాబ్ ముఖ్యమంత్రి తప్పిస్తే ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు. నెంబర్ 6, సరిహద్దుల నుండి 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి సంఘటన జరిగినా అది ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడానికి లేదు, ప్రాథమిక దర్యాప్తు చేయడానికి వీల్లేదు, బీఎస్ఎఫ్ ఆ బాధ్యత తీసుకుంటుంది. నెంబర్ 7, ఇప్పటి వరకు అక్రమ మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా బోర్డర్ దాటి పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి, స్థానిక పోలీసులకు మామూళ్ళు వెళుతున్నాయి. ఈ డ్రగ్స్ కిరాయి మూకలకు చేరి ఆ మత్తులో నకిలీ రైతుల రూపంలో ఢిల్లీలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. నెంబర్ 8, నవజోత్ సింగ్ సిద్ధు కొత్త ముఖ్యమంత్రి చెన్నీని పంజాబ్ డీజీపీని మార్చి తాను సూచించిన వారికి ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం డ్రగ్స్ కేసులని బయటకు రాకుండా చూడ్డానికి, అదే సమయంలో చీఫ్ సెక్రటరీని కూడా తాను సూచించిన వ్యక్తినే నియమించాలి అని పట్టుబట్టాడట. అంటే దీని అర్థం పోలీస్ మరియు అడ్మినిస్ట్రేషన్ తన గుప్పెట్లో పెట్టుకుని పాకిస్తాన్ ఐఎస్ఐకి సహకరించాలని పథకం వేశాడు సిద్ధు. అంటే పంజాబ్లో టాప్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది సిద్ధుకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారట. నెంబర్ 9, అమరీందర్ సింగ్ ఇచ్చిన సమాచారం ఏమిటో పూర్తిగా బయటకు రాలేదు కానీ ఐఎస్ ఖలిస్తాన్ జతకట్టి రాబోయే ఎన్నికల్లో హింస ప్రజ్వరెల్ల చేసే ప్లాన్ని కనుక్కున్నారు. ఈ హింస వల్ల అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది, ఇదంతా కూడా నకిలీ రైతు ఉద్యమం పేరుతో జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నెంబర్ 10, హింస ప్రజ్వరల చేసి తద్వారా పోలీసు కాల్పులకి కారణమవ్వాలి అనేది కూడా వ్యూహం. అయితే ఆ హింస మామూలుగా ఉండబోదు. ఇప్పటికే ఎన్ఐసీకి లభించిన ఆధారాలు విస్తుగొలిపేవిగా ఉన్నాయి, అమరీందర్ సింగ్ ఇచ్చిన సమాచారం కంటే ఇంకా ఎక్కువ ప్రమాదకారిగా ఉన్నాయి. నెంబర్ 11, నూతన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటే ఏం జరుగుతుంది? నకిలీ ఉద్యమం ఉండదు, కానీ ఇప్పటికే రాకేష్ టికాయత్ ఉద్యమం ఆగదు అని ప్రకటించారు. దేనికోసం? కేంద్రం వీళ్ల వ్యూహం తెలుసుకుంది అని తెలిసినా ఎందుకు ఉద్యమం ఆగదు అని అంటున్నారు? నెంబర్ 12, పంజాబ్లో బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో హింస ప్రజ్వరణ చేసే అవకాశం వదులుకోవడానికి మాత్రం కాంగ్రెస్ సిద్ధంగా లేదని సమాచారం. నెంబర్ 13, ఒకవేళ హింస చేయడానికి పూనుకున్న పోలీసులు కాల్పులు జరిపితే అది ఎన్నికల హింస అవుతుంది కానీ రైతుల మీద కాదు. సో రాకేష్ టికాయత్,
రైతు ఉద్యమం కొనసాగుతుంది అనడానికి కారణాలు ఇవన్నీ కావచ్చు. నెంబర్ 14, ఖచ్చితంగా యూపీ ఎన్నికల వేళ చైనా బరితెగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకని, తన చెంచాల వల్ల కాని పనిని తానే స్వయంగా రంగంలోకి దిగి సాధించాలి, అప్పుడు మోదీ దేశాన్ని కాపాడలేడు అని ప్రచారం చేసుకోవచ్చు. నెంబర్ 15, తూర్పు వైపు చైనాతో, పశ్చిమాన పాకిస్తాన్తో, అంతర్గతంగా ఐఎస్ ఖలిస్తాన్ కుట్రదారులతో ఒకేసారి పోరాటం చేయడం చాలా కష్టం. కనపడే శత్రువు కంటే కనపడని శత్రువుతో పోరాటం చేయడం చాలా చాలా కష్టమని గత చరిత్రని తరచు చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఎవరికైనా. నెంబర్ 16, ఇందిరా హయాంలో కూడా ఇలాంటి పరిస్థితుల్ని సృష్టించడమే ప్రధాన అజెండా వీళ్ళది. మోదీ ఆ అవకాశం ఇవ్వదలుచుకోవట్లేదని సమాచారం. నెంబర్ 17, సిక్ ఫర్ జస్టిస్ అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ మీద నిషేధం ఉన్నా ప్రస్తుత నకిలీ ఉద్యమానికి ప్రధాన ఆదాయం సమకూరుస్తోంది ఇది. ఇప్పటికే పంజాబ్ గ్రామీణ యువకులకి డ్రగ్స్ కోసం నిధులు వెదజల్లుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. సిక్ ఫర్ జస్టిస్ సంస్థ విషయంలో అమెరికా, కెనడా, బ్రిటన్లు సహకరించట్లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతు ఉద్యమం ఉండకుండా ఉండాలి అంటే వేరే మార్గం లేదు. నెంబర్ 18, సమయం చూసుకొని కీలక అరెస్టులు పక్కా సాక్ష్యాధారాలతో జరుగుతాయి. అప్పటి వరకు మౌనంగా ఉంటుంది కేంద్రం. అందువల్ల ఇది ఎవరికి విజయం కాదు, అదే సమయంలో ఓటమీ కాదు. రెండు యుద్ధాల మధ్య ఉండే నిశ్శబ్దం. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భయంకరంగా ఉంటుంది. జై హింద్.